ఆల్రెడీ రామ్ చరణ్ తదుపరి సినిమాపై ఇప్పటికే క్లారిటీ రాలేదు. త్రిబులర్ వంటి స్టన్నింగ్ బ్లాక్ బస్టర్లతో ఇండియా వైడ్ భారీగా పేరు తెచ్చుకున్న మెగా హీరో రామ్ చరణ్ ఆ తర్వాత కేవలం శంకర్ తో మాత్రమే సినిమా చేస్తున్నాడు. ఆర్సీ 15 పూర్తయ్యాక అసలు చరణ్ ఎవరితో సినిమా చేస్తాడు? ఒక పక్కన గౌతమ్ తిన్ననూరి సినిమా క్యాన్సిల్ చేశాడు, మరో పక్కన కన్నడ డైరెక్టర్ కు నో చెప్పేశాడు. మరి నెక్స్ట్ ఏంటి అని ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్న సమయంలో ఇప్పుడు ఒక కామెంట్ తో అందరికీ షాక్ ఇచ్చాడు రామ్ చరణ్. ఓ రెండు రోజుల క్రితం హిందుస్థాన్ టైమ్స్ కాంక్లేవ్ లో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తో కలిసి పాల్గొన్న సమయంలో తనని సౌత్ హీరోస్ అనవద్దని, ఇండియన్ సినిమా ఇండియన్ హీరోస్ అని పిలవాలంటూ చరణ్ క్లాస్ ఇచ్చాడు. అంతేకాదు తనకు కేవలం తెలుగు డైరెక్టర్స్ తోనే పనిచేయాలని లేదని, గుజరాతీ మరియు బెంగాలీ డైరెక్టర్లు కూడా మంచి సినిమాలు తీస్తున్నారని, వారితో పనిచేయాలనుందని సెలవిచ్చాడు రామ్ చరణ్. ఇదంతా చూస్తుంటే ఇప్పుడు ఎవరన్నా బెంగాలీ డైరెక్టర్ తో ఏదైనా హిందీ సినిమా అనౌన్స్ చేస్తాడా అనే సందేహం వచ్చేస్తుంది. కానీ తెలుగు సినిమాలతో ఇండియా వైడ్ హిట్ కొడితే బాగుంటుంది కదా, మళ్ళీ ఈ బెంగాలీ గుజరాతీ డైరెక్టర్స్ ఎందుకు? ప్రస్తుతం శంకర్ సినిమాలోని పాట చిత్రీకరణకు న్యూజిలాండ్ వెళ్తున్న చరణ్ వచ్చి రాగానే ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు చెప్పిన ఫైనల్ నెరేషన్ వినేసి ఆ సినిమా చేయాలా వద్దా అనేది డిసైడ్ అవుతాడట. కానీ ఎప్పుడైతే బెంగాలీ డైరెక్టర్స్ అంటూ కామెంట్ చేశాడో, ఇప్పుడు అక్కడి నుండి కూడా చాలా మంది దర్శకులు చరణ్ను కలవడానికి క్యూ కట్టేసే ఛాన్స్ ఉంది. ఏ సినిమా చేసినా త్వరగా చేస్తే బెటర్ అనేది మూవీ లవర్స్ సలహా. చూద్దాం చరణ్ ఏం చేస్తాడో.